ఓయూలో పరిశోధక విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యుత్ మంచినీటి సరఫరాను నిలిపివేయడంతో లేడీస్ హాస్టల్ వద్ద పరిశోధక విద్యార్థులు ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో వసతి గృహాలలో విద్యుత్ మంచినీటి సరఫరాను ఓయూ అధికారులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పరిశోధక విద్యార్థులు తమకు వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓయూ లేడీస్ హాస్టల్ వద్ద ధర్నాకు దిగారు. తమకు విద్యుత్ నీటి సరఫరా ఇస్తామని హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని అధికారులకు హెచ్చరించారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మార్నింగ్ నుంచి అసలు ఏంటి మేము అడిగాము, మీకు పవర్ ఎప్పుడు కట్ చేస్తారు, మన ఉన్నాయా ఇలాంటి వాళ్ళు కేటాకలను అడిగితే అమ్మ మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు, ఇస్తారు 2 రోజుల వరకు ఉంటుందమ్మా అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము ఇక్కడ స్టే చేయడం జరిగింది. సడన్ గా మార్నింగ్ 11 o'clock వాటర్ ఆఫ్ చేసేసారు, డ్రింకింగ్ వాటర్ ఆఫ్ చేశారు అండ్ వాడుకున్న వాటర్ కూడా ఆఫ్ చేశారు. అయితే సడన్ గా మళ్ళీ 4 o'clock పవర్ కట్ చేయడం జరిగింది. పవర్ కట్ చేయడం మేము పవర్ పోయింది ఎందుకు పోయింది అని చెప్పేసి మేము మామూలుగా పోయిందేమో వస్తుందేమో అనుకుని కొంచెం అటు చూసాం. చూసినలోనే అంతనే కేటాకర్ ఫోన్ చేస్తే అమ్మ మాకు తెలియదు అని చెప్పారు. ఓయి బిల్డింగ్ డిజైనర్ వాళ్ళు ఫోన్ చేస్తే లేదమ్మా వీసీ గారు పర్మిషన్ ఇచ్చారు మేము కట్ చేసామని చెప్పారు. అయితే మాకు 2 డేస్ వరకు అని చెప్పారు, వర్క్ చేసుకోమని చెప్పారు. సడన్ గా వితౌట్ ఇంటిమేషన్ తో పవర్ అండ్ వాటర్ కట్ చేయడం వల్ల వీళ్ళ ఒక ఉద్దేశం ఏంటి అంటే సడన్ గా నైట్ కూడా ఆడపిల్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, పవర్ వాటర్ లేకపోతే ఏంటి పరిస్థితి, ఆడపిల్ల పరిస్థితి అండి. చాలా మంది దూరం డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు, నైట్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రేపు మార్నింగ్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు, ఈ నైట్ స్టే ఎట్లా చేస్తారు, ఎలా వెళ్తారు వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తారు, పీజీ స్టూడెంట్స్ కావచ్చు పీహెచ్డీ వాళ్ళు కావచ్చు మీకు ఎవరైనా కావచ్చు. సో పరిస్థితి అదే అండి, ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద మాత్రం బీసీ గారు మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా స్పందించాలి. ఇలాంటి దుచ్చర్యలు ఇంకొకసారి తీసుకోకుండా కూడా మనము ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరం కూడా స్పందిద్దాము. ఆయన ఈ విధంగా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకుండా కూడా మనం ముందుకుండి నడిపిద్దామని కూడా నేను కోరుకుంటున్నాను. లేడీస్ హాస్టల్ తరఫున మేమందరం కూడా ముందుకుంటామని కూడా మీకు ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం నేను ఎలాంటి మాత్రం అగ్రీ అయితే అవ్వట్లేదు. ఓకే, థ్యాంక్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ యూనివర్సిటీలో కూడా ఈరోజు పవర్ కానీ మొత్తం వాటర్ కానీ నిలిపివేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రత్యేకించి ఉస్మానియా కేంద్రంగా ఈరోజు టీఆర్ఎస్ తొత్తుకున్నటువంటి యూనివర్సిటీ యంత్రాంగం మొత్తం కూడా యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కూడా బయటికి తోలాలని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా యూనివర్సిటీలో మొత్తం కూడా ఉచిత కరెంటు మొత్తం కరెంటు కావచ్చు వాటర్ కావచ్చు మొత్తం కూడా నిలిపివేయడం జరిగింది. దీనిని నిరసిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు మొత్తం కూడా 4 గంటల నుంచి ధర్నా చేస్తున్నా కూడా ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఏమాత్రం కూడా నిమ్మకం లేదు వివరించడం జరిగింది. కానీ ఈరోజు మొత్తం కూడా 2000 మంది దాకా పీహెచ్డీ విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. యూజీసీ నాస్ ప్రకారం కూడా ప్రతి 24x7 మొత్తం కూడా ఈరోజు హాస్టల్ తెరిచి ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఒక ఇంటిమేషన్ లేకుండా ఏమి లేకుండా యూనివర్సిటీ అధికారులు మొత్తం కూడా ఈరోజు పవర్ కావచ్చు వాటర్ కావచ్చు హాస్టల్ ప్లేసులు మొత్తం కూడా తీసేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిని ఈరోజు విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన ఏదైతే ఉన్నదో నిలిపేసినటువంటి వాటర్ కావచ్చు పవర్ కావచ్చు వీటన్నింటినీ కూడా తిరిగి ఇవ్వాలి, హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వాలి, లేని పక్షంలో విద్యార్థి ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం.